ప్రభును మనం ఆరాధించడంలో ప్రవేశించకమునుపు దేవుని వాక్యములో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము తీసుకుందాం. తొమ్మిదవ వచనము నుండి కొన్ని వచనములు మార్చి మార్చి చదువుకుందాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముఖి రాతి బండ నూనెను అతనికి జుర్రించెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇది మా ప్రభు పునరుత్థాన దినం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానము సువార్త ద్వారా జీవమును అక్షేతను వెలుగులోనికి తెచ్చిన దినం. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. శత్రువును అపవాదిని మరణమును పాపమును జయించావు, మీకు స్తోత్రాలు. ఆ విజయ భూమి మీద నిలిచి మేము కూడా విజయుడైన మా ప్రభువైన క్రీస్తును ఆయనందరి విజయోత్సవంతో ఆయన ఆరాధించి సేవింప మాకు అనుగ్రహించిన ప్రభు దినానికై స్తోత్రాలు. మా జీవితంలో మీరు చెప్పిన పారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా గమనాందించిన మీ వాక్యమును మాకు దీవించి మమ్మల్ని ఖాళీ చేసి మీ రక్తంతో మౌలు కడిగి మీ కొరకైన ఆరాధన స్తుతి కృతజ్ఞతతో మౌలు నింపి నీతితో భక్తితో మిమ్మల్ని ఆరాధింప మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము తొమ్మిదవ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఇక్కడ యెహోవా వంతు, యెహోవా స్వాస్థ్య భాగము. వంతు అంటే భాగము కూడా. కాబట్టి దేవుని భాగాన్ని గురించి, ఆయన వంతును గురించి ఇక్కడ మనము చూస్తాం. నిశ్చయముగా దేవుని భాగమైన ప్రజగా ఆయన వంతుగా చేయబడం అనేది ఎంతో ధన్యమైన విషయం. రెండవది, ఎవరు ఆయన వంతు, ఎవరు ఆయన స్వాస్థ్య భాగము అనేది మనం గమనిస్తే మొదటి పంక్తిలోనే చూస్తాం, ఆయన జనమే. ఎవరట? ఆయన జనము అనలే, ఆయన జనమే. కాబట్టి దేవునికి జనం ఉన్నారు, ఆయనకు ఒక ప్రజ ఉన్నారు. వారిని గురించి మనం ప్రార్థన కందాం. 5వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చూస్తాం, నీవు నీ రక్తం ఇచ్చి వారిని మోచించావు, మా దేవునికి వారిని ఒక ప్రజగా ఉండ వారిని నీవు కొన్నావు. కాబట్టి దేవుని ప్రజ. కాబట్టి యెహోవా స్వాస్థ్య భాగము ఆయన వంతు. ప్రపంచంలో ఆయన మాట చేత సృజించిన సర్వ సృష్టి ఉండగా అది ఏది కాదు ఆయన వంతు, ఆయన స్వాస్థ్య భాగము, ఆయన జనమే, ఆయన ప్రజలే అనే మాటను మనం చూస్తాం. దేవుని వాక్యంలో పాత కృత నిబంధనలో ఎన్నో సందర్భాల్లో ఈ తలంపు రావడం మనం గమనించగలం.
ప్రభు అయిన దేవుడు తానే అన్నాడు, నేను వారి దేవుడినయ్యందును వారు నాకు ప్రజలయ్యందురు అని. ఎవరిని గూర్చి ప్రభు అయిన దేవుడు ఆ మాట చెబుతాడో నిశ్చయంగా వారెంతో ధన్యులు. ఇప్పుడు మూడవ మాటకు మనం వస్తే, ఎవరైనా జనం వారు ఏమయ్యుంటివి, 9వ వచనం చివరి భాగం, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అని అన్నప్పుడు యాకోబు ఎవరో ఆయన పేరును బట్టి మనకు తెలుసు. యాకోబు అంటే మోసగాడు అని అంటాం, యాకోబు అంటే మడిమను పట్టుకునేవాడు అని అంటాం. కనుక యాకోబు ఇలాంటి వాడు. యాకోబు జీవితంలో మనం ఎరుగుదాం, మనం దినపాటి భాగంలో అనేక సార్లు చదివి ఉంటాం, ఎన్నో పర్యాయములు దేవుని వాక్యంలో వర్తమానాల్లో విని ఉంటాం. కాబట్టి ఇలాంటి యాకోబు పరిశుద్ధమైన దేవుని యొక్క జనం కావడం నిజంగా ఆశ్చర్యమే. కీర్తన గ్రంథంలో రెండు దయచేసి, కీర్తన గ్రంథం 135వ అధ్యాయము 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యాకోబును ఏర్పరచుకున్నాడట. కాబట్టి ఇలాంటి మోసగాడైన వాడు, అంతేకాదు ఇలాంటి వ్యక్తి అయిన తనను, తండ్రిని అన్నను అలాగే, అంతేకాదు తను జ్ఞాపకం చేసుకున్న దేవుని సహా మరొక సందర్భంలో ఎన్నో విషయాల్లో మర్చిపోయిన వ్యక్తి ఆయనను, అటు యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు అని. కాబట్టి యాకోబు అనే పదం ప్రతి మానవుని జీవితంలో ప్రభును తాను నమ్ముకోక ముందరి జీవితం యావత్తును మనకు చూపిస్తుంది. పాపంలో జన్మించాం, పాపంలో జీవించాం. ఒక పాట పాడుతూ ఉంటాం, యాకోబు వలె నుంటిమి అయితే ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి ఆ యాకోబు యాకోబుకే కాదు, ఆ పేరు దాని భావం మనందరికీ తగినటువంటిది అని. అయినను ఇలాంటి స్థితిలో ఉన్న వారిని ప్రభువైన దేవుడు తన జనముగాను, తన స్వాస్థ్య తన వంతు భాగముగాను ఉన్న ఏర్పరచుకోవడం నిశ్చయముగా దేవుని యొక్క మహాకనికరములు. ఆ దేవుడు అన్నాడు రోమాపత్రికలో, నేను ఎవరిని కరుణించను కనికరించను, ఎవరిని ప్రేమించదనో వాడిని ప్రేమించదును. నేను యాకోబును ప్రేమించదని ఏసావును, దేవానికి స్తోత్రం. యాకోబు నన్ను నా జీవితంలో నేను నిన్ను ప్రేమించలేదు, నీవు నన్ను ప్రేమించావు. నీవు నన్ను ప్రేమించడానికి అర్హుని కాదు, నిశ్చయముగా ద్వేషించబడ్డానికే పాత్రునైన నన్ను నీ అపారమైన ప్రేమను బట్టి ఈరోజు నా జీవితంలో కూడా నీ జనముగా ఉండ నన్ను నియమించుకున్నావు. సరే, వారిని గురించి ఇప్పుడు కొన్ని మాటలు మనం చూస్తాము. ఒక చిన్న 5 తలంపులు, 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనానికి మనం వచ్చినట్లయితే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో. వాడు ఎక్కడున్నాడు యాకోబు అంటే, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో. మరి మెరుగుదాం, అరణ్య ప్రదేశం ఎలాంటిదో, మహా ఎండకు కాలిపోయిన అరణ్యం అంటాడు హోషియా 13:5. ఎడారి విత్తనములు వేయదగని దేశము, ఏమీ ఉండదు. అంతేకాదు ఎండిపోయినటువంటి ఎడారి అని అశ్యాలు చూస్తుంది. తర్వాత మనం గమనిస్తే భీకర ధ్వనులు ఉన్నాయి, అది పాడైపోయినటువంటిది, బీడుగా చేయబడినటువంటిది. ఇలాంటి పరిస్థితిలో తానున్నాడు. అయితే ఈ వెలుపటి ఈ భౌతికమైన ఈ అరణ్యము, ఈ ఎడారి,
ఈ భీకర ధ్వనుల గల పాడైనటువంటి ఆ వాతావరణ పరిస్థితులు యాకోబు యొక్క నిజమైన ఆధ్యాత్మికమైన స్థితిని మనకు చూపిస్తుంది, హీన దశను మనకు చూపిస్తుంది. మనము ఒకప్పుడు ఇలాంటి వారమే, ఇలాంటి పరిస్థితిలో జన్మించి జీవించచూ ఉండిన మనల్ని నిశ్చయముగా ప్రభువైన దేవుడు ఆయన కరుణాసంపన్నుడై ఆయన మనల్ని అరణ్యంలో విడిచిపెట్టలేదు, అరణ్యములో ఆయన మనల్ని స్నేహించాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. అంతేకాదు, ఇలాంటి ఎడారిలో పాడైపోయిన విత్తనములు వేయదని ఇలాంటి దేశంలో ఇలా కరువు కాటకంలో ఆత్మీయంగా దినదశలో ఆత్మ విషయమై దీనులైన వారు బీదులైన వారు అని చెప్పమన్న అనుభవంలో ఉన్న మనల్ని నిశ్చయముగా ఆయన మనల్ని బుజ్జగించి ఆకర్షించి ఆయన శ్రేష్టమైనవి మనకిచ్చాడు. అందుకంటాడు, అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడని నేనే, నిన్ను ప్రేమించిన వాడని నేనే, ఇవన్నీ నీకు ఇచ్చిన వాడని నేనే, నిన్ను ఆకర్షించిన వాడని నేనే. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం తర్వాత మీరు చూడండి, 17వ వచనం నుంచి. నాడు యాకోబు విషయంలో కూడా అదే. సరే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి యాకోబును మొదటి తలంపు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. యాకోబును నేను కనుగొన్నాను. యాకోబును నేను ఏం చేశానంట? కనుగొన్నాను. అరణ్యములోను భీకర ధ్వనుల పాడైన ఎడారిలోను వానిని కనుగొని, ఐ హావ్ ఫౌండ్ జాకబ్ ఇన్ సచ్ ఎ స్టేట్. అలాంటి స్థితిలో నేను యాకోబును కనుగొన్నాను. పాడైపోయిన స్థితిలో భీకర ధ్వనుల ఎడారిలో అరణ్యంలో మహాయండ కాలిపోయిన అరణ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో యాకోబును నేను కనుగొన్నాను. ఈరోజు దేవుడు మనల్ని కనుగొన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ కాపరి తప్పిపోయిన గొర్రెను వెతికే విషయాన్ని మనం చూస్తాం. చివరికి 6వ వచనానికి వస్తే కనుక ఆయన తన స్నేహితులందరినీ పిలిచి ఒక మాట అంటాడు, రిజాయిస్ విత్ మీ ఫర్ ఐ హ్యావ్ ఫౌండ్ మై షీప్. నేను ఒకటి చెబితే మీరు ఇంకోటి చెబితేట, నేను నా అంటుంటే నాతో కూడా సంతోషించాలి. నేనేం కనుగొన్నాను? ఏం కనుగొన్నాను? కనబడింది మీకు అక్కడ లేదు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు, నాకు తెలిసి అర్థమవుతుంది మీ సంగతి. ఇంగ్లీష్ బైబిల్ ఆ మాట ఉంది, ఐ హ్యావ్ ఫౌండ్ మై షీప్, నాతో కూడా సంతోషించుడి. అతడు దానిని నాకు దొరికెను అన్నాడు తెలుగు బైబిల్లో. కనుక ఆయన మనల్ని కనుగొన్నాడు, ఆయన మనల్ని తనకు దొరికించుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పగలడు, నాకు దొరికింది, ఇది నా గొర్రె, నేను కనుగొన్నాను. దానికంటే ముందు ఆయన వెతికాడు, ఆయన కనుగొన్నాడు, అది ఆయన దొరికించుకున్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో నిశ్చయంగా షీప్ విచ్ వాజ్ లాస్ట్ ఇన్ ది విల్డర్నెస్, షీప్ విచ్ వాజ్ లాస్ట్ ఇన్ ది డెజర్ట్ డ్రై డెజర్ట్స్, షీప్ విచ్ వాజ్ లాస్ట్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ది టెరిబుల్ హారిబుల్ బీస్ట్స్, భయంకరమైన క్రూర మృగాల మధ్య తప్పిపోయిన గొర్రె అది మనమే. నిశ్చయముగా భయంకరమైన కీడు అపాయంలో ఉండిన వారం, మన అపరాధ పాపులు బట్టి ఇలాంటి స్థితిలో జారిపోయిన వారమై ఎంతో కీడు అపాయపు అంచున ఉండినటువంటి వారం. భీకర ధ్వనులు గల పాడైన డారులు, ఏమిటి భీకర ధ్వనులు అనంటే అనేకమైన క్రూర మృగములు వాటికి తావేది అరణ్యమే. అయితే అలాంటి వాటి మధ్య తప్పిపోయిన ఈ గొర్రె అది మనమే. అయితే ప్రభువైన దేవుడు అంటాడు,
యాకోబు లాంటి వాడుగా ఉండగా నేను వాణ్ణి వెతికాను, నేను వాణ్ణి కనుగొన్నాను, నేను వాణ్ణి దొరికించుకున్నాను. కాబట్టి ఇప్పుడు అన్నాడు, నా కొరే నౌ ఐ హావ్ ఫౌండ్ మై షీప్. ఈరోజు ఏ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ ఆఫ్ గాడ్ ఈజ్ రియలీ ది మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. దేవుని చేత కనుగొనబడిన వ్యక్తి, దేవునికి దొరికిన వ్యక్తి, దేవుడు నా గొర్రె అని చెప్పిన వ్యక్తి, నాకు దొరికింది అని ఏ వ్యక్తిని గురించి ఆయన చెప్తాడో నిశ్చయంగా ఎంతో ధన్యమైనటువంటి వ్యక్తి. సరే, ఆ భాగంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తే ఏమంటాడు ఆయన తన స్నేహితులందరినీ పిలిచి, రిజాయిస్ విత్ మీ, నాతో కూడా ఏం చేయండి మీరు, సంతోషించండి అని. తర్వాత కింద వచ్చాయని మనం వెళితే అక్కడ మరొక మాట మనం చూస్తాం, ఆయనకు ఆ సంతోషం ఉంది, ఆయనకే కాదు పరలోకంలో దూతలు ఎదుట గొప్ప సంతోషం కలిగిందంట. అవర్ బీయింగ్ ఫౌండ్ ఆఫ్ గాడ్ హ్యాత్ గివన్ జాయ్ టు గాడ్ హిమ్సెల్ఫ్. అవర్ బీయింగ్ ఫౌండ్ ఆఫ్ గాడ్ హ్యాత్ మేడ్ హెవెన్ టు రిజాయిస్. నాట్ ఓన్లీ దట్, అవర్ బీయింగ్ మేడ్ ఫౌండ్ ఆఫ్ గాడ్ హ్యాత్ పోర్డ్ దట్ హెవెన్లీ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని చేత కనుగొనబడిన మన జీవితాలలో దేవునికి సంతోషం కలగజేశాం, పరమ సంతోషించినట్లుగా జరిగింది. అదే సంతోషం మన హృదయంలో కుమ్మరించబడింది. అందుకే ఈరోజు మనం చెప్పగలం, నిశ్చయముగా చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారు. ఏం చేస్తున్నాను నేను, ఆనందించుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదేనా మొదటి తలంపు, ఇలాంటి వారు దేవుని ప్రజ, గాడ్ ఫౌండ్ ఆఫ్ గాడ్ అనే ఈ మాట. రెండవ తలంపు మనం వెళితే, నేను వారిని కనుగొన్నాను అని మాత్రమే కాకుండా రండి దయచేసి 32వ అధ్యాయము 11వ వచనం చివరి భాగం యెహోవా వాణిని ఏం చేశాడట, నడిపించెను. ప్రభువైన దేవుడు వాణిని నడిపించుతూ ఉండడం మనము చూస్తాము అని. నడిపించడము అని అన్నప్పుడు, ఒక కాపరి తన గొర్రెలను ఎలాగైతే నడిపిస్తాడో అలాగున ప్రభువైన దేవుడు వారిని నడిపించడము మనము చూస్తాం. నడిపించడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ రెండవ మాటకు మనం, రెండవ అనుభవానికి మనం వస్తే, ప్రభువైన దేవుడు తాను కనుగొన్న వారిని తాను ఏం చేస్తున్నాడట, ఆయన వారిని ఇప్పుడు నడిపించుతూ ఉన్నాడు. నిశ్చయముగా ప్రభువైన దేవుని చేత నడిపించబడడం అనేది ఇది మంచి గొప్పగా ధన్యతయే అని. మళ్ళీ నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలి, యాకోబు తన స్వాస్థ్యమైన జనం ఎక్కడ ఉన్నారు, ఈ అరణ్యములో, ఎడారిలో, భీకరత్వములు గల పాడైపోయిన ఎడారిలో. కాబట్టి ఇన్ సచ్ ఎ విల్డర్నెస్ దీస్ పీపుల్ నీడ్స్ ఎ గైడ్. అలాంటి అరణ్యంలో ఈ ప్రజలు నడిపించు ఒకడు వారికి అవసరం. నిశ్చయంగా ఈరోజు మనం ఎక్కడున్నాం, భౌతికంగా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల సమూహముల మధ్యలో ఉన్నాం, మనకు నివాసాలు ఉన్నాయి, మంచిదే. కానీ అయితే దైవికంగా ఆత్మీయంగా మనం చూస్తే, ఫర్ ఏ ట్రూ క్రిస్టియన్ ది వరల్డ్ ఈజ్ లైక్ ఎ విల్డర్నెస్. అది నేను విజ్ఞాపన చేసినట్లయితే కనుక, ఇలాంటి అరణ్యం ప్రభునేసుక్రీస్తు వారి ప్రారంభ జీవితంలోనే మనం చూస్తాం. ఆయన యోర్ధాన్లో యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత హీ వాజ్ లెడ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ టు విల్డర్నెస్ టు బి టెంప్టెడ్ ఆఫ్ ది డెవిల్. అపవాదు చేత శోధించబట్టుకు ఆయన ఆత్మ వల్ల అరణ్యమునకు కనిపోబడను. కాబట్టి రక్షించమైన క్రైస్తవ జీవితం అలాంటి వారికి ఈ లోకము కేవలం అరణ్యం వంటిదే.
ఎటువైపు చూడు, ఎవరి వైపు చూడు. కాబట్టి ఈ లోకం అరణ్యమే, ఇది నివాసయోగ్యమైనది కాదు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం కీర్తన గ్రంథంలో 107వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. అవి నగదు తీసిన వారు కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 4వ వచనం అరణ్యమందులు ఎడారి త్రోవలో తిరుగులాడుచుండ్రి నివాసపురమేది వారికి దొరకకపోయిను. 7వ వచనం వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపి. కాబట్టి లోకమండ అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధుల దేవుడు మన జీవితంలో మనకు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడు మనల్ని చెప్పండి? చక్కని త్రోవను నడిపించేవాడు. ఎలాంటి త్రోవలు నడిపిస్తాడంటే వారు నివాసపురము చేరినట్లుగా ఆయన వారిని చక్కని త్రోవలను ఆయన నడిపించున్నాడు. కాబట్టి వీ హ్యావ్ ది గైడ్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ దిస్ విల్డర్నెస్ విచ్ ఈస్ ది వరల్డ్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఈ అరణ్యమండి లోకంలో ఈ క్రైస్తవ జీవితంలో మనల్ని నడిపించడం కొరకైనా మనకు నడిపించు గైడ్ మనకున్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 2 దయచేసి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము 48వ అధ్యాయము 17వ వచనం 48:17 నీవి మోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఏమని, నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడనైన యెహోవాను నేనే నీకు ఉపదేశం చేదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను కాబట్టి నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను ఏం చేస్తున్నాను, నడిపిస్తూ ఉన్నాను. మనకైతే తెలియదు మనం నడవలసిన త్రోవలు. అరణ్యంలో ఇశ్రాయేలు తాము నడవలసిన త్రోవలు వారికి తెలియనా? వారు దిగవలసిన స్థలములు వారు ఎరుగుదురా? వారి భోజన పానముల కొరకైనటువంటి స్థలములు వారు గుర్తించిరా? వారి విశ్రమ స్థలములేంటో వారు ఎరుగుదురా? లేదు. అయితే దేవుని స్తోత్రం, దేవుని నిబంధన మందసం వారికి ముందుగా సాగుచు వారు దిగవలసిన స్థలం చూపించారు. అంతేకాదు వారికి విశ్రమ స్థలం సిద్ధపరిచింది. అంతేకాదు వారు వెళుతున్న మార్గములలో వారిని చక్కని త్రోవలు నడిపించింది. మోటున అనేకులు ఆయనను వారి బారి నుంచి తప్పించి నడిపించినటువంటి ఆ నిబంధన మందసం ఆ ప్రభువైన దేవుడు. ఈరోజు మనకును ఆ ప్రభువైన దేవుడు మనకు ఉన్నాడు. యెహోవా నాకు నేను మిమ్మల్ని ఏం చేశానట, నడిపించాను, నడిపించువాడను నేనే. 48వ కీర్తన కీర్తన గ్రంథం, ఒకవేళ దానికి రాకముందు మరొక మాట చెప్పాల్సి ఉంటుందేమో, అయినా సరే చదవడం. చివరి వచనం 14, దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఇందాక నేను మీకు ఒక మాటకి జ్ఞాపకం చేశాను, మొదటి తలంపులో తర్వాత 2వ తలంపులో కూడా పదం వచ్చింది. అరణ్యములో, ఎడారిలో, భీకరత్వములు గల పాడైన ఎడారిలో, విత్తనాలు వేయదగిన దేశంలో, ఇలాగా మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇలాంటి ప్రాంతాల్లో పరిశుద్ధమైన దేవుడు వారిని నడిపించినప్పుడు వారి జీవితంలో వారికి ఏ కొరత లేదు. అందుకనే దేవుని మార్గాలు ఎలాంటివి అని నేను ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. చాలా వచనాలు ఉన్నప్పటికీ 2-3 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, మేలు కలుగ చేయి మార్గం ఏది. అంతేకాదు కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 10-11వ వచనంలో ఆయన మార్గములు కృపా సత్యములు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో ఆయన త్రోవలు, ఆయన జాడల్లో సారం సమృద్ధిగా ఉంది, కృపతో నింపబడింది. అంతేకాదు రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11వ వచనాలకు వచ్చినట్లయితే శాంతి మార్గం ఇస్ వే ఆఫ్ ది పీస్, వే ఆఫ్ పీస్. ఈరోజు మన జీవితాల్లో ఆయన చేత మనం నడిపించమన్నట్లయితే
నిశ్చయముగా ఇలాంటి చక్కని శ్రేష్టమైన మార్గాల్లో మనం నడుచుకుంటాం. అది లోకంలో మనకు ఎంతైనా అవసరం. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరచడం గాక. నాకు తెలియదు రేపేమిటో, నేను ఎలాగ పోవాలనో, ఎలాగ నడవాలనో, ఏం చేయాలనో, నా మార్గాలు ఉండి ఇబ్బందులేంటో, శత్రువుకు తంత్రాలు పొన్నాకలేంటో, వాని ఊరులేంటివో నేనైతే ఎరగను. అయితే నాకు ఒక నాయకుడు నడిపించేవాడు నాకున్నాడు, ఆయన నాకు ముందుగా పోతాడు, ఆయన మార్గం సరళం చేస్తాడు, ఆయన వంకర మార్గాలు తిన్నగా చేస్తాడు, కరుగు మార్గాలు నునుపుగా చేస్తాడు. ఆయన మార్గాలు కృపాసత్యమైనవి, ఆయన మార్గాల్లో మేలుంది, ఆయన మార్గాల్లో సారం ఉంది, ఆయన మార్గాల్లో కృప ఉంది, ఆయన మార్గంలో నా ప్రాణానికి శాంతి ఉంది. నిశ్చయముగా నేను నా భవిష్యత్తు మార్గాలకు వచ్చిన నేను మాత్రం ధైర్యపడను, బికాజ్ ఐ హ్యావ్ ఏ గైడ్ ఇన్ మై లైఫ్. ఈ గైడ్ ఎలాంటి వాడు? అందుకే 48:14 ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు ఉంటాడు. దిస్ గైడ్ ఈజ్ అవర్ గైడ్ ఫర్ ఈటర్నిటీ. ఈటర్నిటీ అనేది ఎందుకంటే సదాకాలం అంటే సదాకాలం, యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈజ్ ది విల్డర్నెస్, అరణ్యమైన ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన మనకు దేవుడు. అంతేకాదు మరణ పర్యంతం ఆయన మనల్ని నడిపించను, టిల్ అవర్ డెత్ హీ విల్ ష్యూర్లీ గైడ్ అస్. ఆయన నిశ్చయంగా మనల్ని నడిపిస్తాడు. ఆయన క్రిస్మస్ సందర్భం కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేయడం మంచిది అనుకుంటాను. దీస్ పీపుల్ సో కాల్డ్ వైజ్ పీపుల్ హూ ఆర్ కాల్డ్ యాజ్ వైజ్ పీపుల్, క్రిస్మస్ రాగానే మనకేం గుర్తొస్తుందంట, తూర్పు దేశపు, బట్ దే హ్యావ్ బికమ్ ఫూలిష్నెస్, ఫూలిష్ పీపుల్. ఎందుకని? తూర్పు దిక్కులు మేము ఆయన నక్షత్రం చూసి ఇలాగనుకొని వచ్చేసాము అని హీరోస్ దగ్గర వెళ్ళిన అవసరం ఏముంది? ఆ నక్షత్రం కదా మేము నడిపిస్తూ వచ్చింది, ఆ నక్షత్రం అలాగే ఉంది ఆకాశంలో. అయితే వీళ్ళ సొంత బుద్ధి ఎక్కడికి వెళ్ళారట, హీరో దగ్గర వెళ్ళారు, లేనిపోని ఇబ్బందులు కారణమైనారు. వాడికి అర్థం కాలే హీరోకు, తానేం చెప్పగలుగుతాడు వీరికి, ఆ రాజు ఎక్కడ జన్మించాడు? అయితే వారు హీరో నుంచి బయటికి రాగానే ఆ నక్షత్రం మరలాగా పడింది. ఆ నక్షత్రం ఎంతవరకు, శిశువు ఉన్న ఇంటి మీదికి వచ్చి ఆగిందట. అంటే ఎలాగా నక్షత్రం వారు నడిపించిందో అనేది మనకు ఆశ్చర్యం. మెనీ టైమ్స్ బై అవర్ ఓన్ విజ్డమ్, బై అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విల్ ట్రై టు బి లెడ్, మనం నడిపించబడడానికి ఇష్టపడతాం. అజాగ్రత్త, అది మన జీవితాల్లో ఏమాత్రం నడిపించాం. కనుకనే వీ హ్యావ్ ఏ కాన్స్టెంట్ గైడ్ ఇన్ అవర్ లైఫ్, గైడ్ హూ గైడ్స్ అస్ టిల్ అవర్ డెత్. సో టిల్ అవర్ డెత్ వీ నీడ్ టు డిపెండ్ అపాన్ హిమ్ ఫర్ హిస్ గైడెన్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన అనుదిన క్రైస్తవ జీవితంలో నడిపుదల కొరకు ఆయన మీదనే మనం ఆధారపడవలసిన వారంగా ఉన్నాం. శిశువు ఉన్న చోటికి, చక్కని నివాసానికి ఆ నక్షత్రం వారిని నడిపించింది. మనల్ని అలాగ నడిపించగల తండ్రి మనకున్నాడు. అందుకే ప్రభువును స్తుతించి ఘనపరచను గాక. నేను వాణిని నడిపించాను. మూడవ మాటకు వద్దాం. ద్వితీయ ఉపదేశకాండ 32:11 32:11 దయచేసి గమనించండి. ఇక్కడ 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అలరాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను, యెహోవా మాత్రము వాణిని. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మరొక పదం వాడాడు. ఏం పదం వాడాడండి, ఏం పదం వాడాడు, నడిపించినని మాట. ఐ హ్యావ్ ఉందా ఇంగ్లీష్ బైబిల్లో, చదవండి దయచేసి ఆ వచనం. 32:11 ద్వితీయోపదేశ కారణం 32:11 ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. ముప్పై రెండు పదకొండు
ద్వితీయ ఉపదేశ గానం 32వ అధ్యాయం 11 అదేనా? తెలుగు బైబిల్లో ఆ మాట ఎక్కడుంది? 13వ వచనంలో ఉంది. 12వ వచనంలో సరే 12వ వచనం చదవండి. ది లార్డ్ అలోన్ గైడెడ్ హిమ్. 11వ వచనం చివరిలో ఏముందండి? యెహోవా అతనిని నడిపించిన అంతేనా? యెహోవా మాత్రమే అతను నడిపించి. సరే, మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే పదం చెప్తున్నారు. డిడ్ లీడ్ హిమ్. ఓకే, అయితే అక్కడ నేను మరొక పదం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఇన్స్ట్రక్టెడ్ హిమ్. ఎన్నో వచనంలో ఉంది అది ఇంగ్లీష్ బైబిల్లో? 10లో ఉందా? సారీ, కానీ మన తెలుగు బైబిల్లో వాణిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణిని, అది ఉంది తెలుగు బైబిల్లో 10వ వచనం. సరే, కొన్ని పదాలు క్రింద మీద అయినప్పుడు నా వచనాల్లో. సరే, ఇంగ్లీష్ బైబిల్ ఉండేవాళ్ళు 10వ వచనం ప్రకారం మనం వెళ్తే ఇక్కడ మూడవదిగా మరొక తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఏంటి ఆ తలంపు? 10వ వచనం ఏమనుంది? ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్. ఇన్స్ట్రక్టెడ్ దెమ్ అనేది కొన్ని అర్థాలు ఇస్తూ ఉంది. కానీ ఇన్స్ట్రక్టెడ్ అనే మాటకు మనం వచ్చినప్పుడు తెలుగులో ఇంకో పదం చెప్పదగును అనుకుంటాను. నేను వానికి బోధ చేసేదను. కీర్తనగ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. ఇంగ్లీష్ బైబిల్ చదవండి. నేను నీకు ఉపదేశం చేసేదను. ఇంగ్లీష్ బైబిల్ నీ కోరు నువ్వు చదువుకుంటున్నావా, నా కోసం చదువుతున్నావా? బిగ్గరగా చదవగల వాళ్ళు ఇంగ్లీష్ బైబిల్లో 30. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, చాలు, టీచ్ యూ. తెలుగులో చదవండి ఇప్పుడు. నేను నీకు ఉపదేశం చేసేదను, బోధించదు. ఇక్కడ ఏముంది? ఇన్స్ట్రక్టివ్ టీచర్ అని ఇంగ్లీష్లో ఉంది. నీకు బోధించదును, ఆ తర్వాత నీకు ఉపదేశము చేసి. అందుకని నేను ఈ పదం ఎంచుకున్నాను. 32వ అధ్యాయం 10వ వచనం ద్వితీయ కాండములో ఐ విల్ ఇన్స్ట్రక్ట్ దెమ్, నేను వారికి బోధ చేస్తాను, ఉపదేశం చేస్తాను, టీచ్ దెమ్ అనమాట. 3వ తలంపు ఇక్కడ ప్రభువైన దేవుడు అరణ్యంలో వారిని కనుగొని ఆయన వారికి ఉపదేశం చేస్తాడట, ఆయన వారికి బోధ చేస్తాడట. నిశ్చయముగా ఉపదేశము, ఆ బోధ మన జీవితాల్లో అవసరం. 32వ అధ్యాయం 8వ వచనం నేను మీకు జ్ఞాపకం చేశాను ఆల్రెడీ. ఎందుకు అవసరము? యెషయా గ్రంథం 48వ అధ్యాయం ఇందాక చదివాం ఆ వచనం, మరలా చదవండి. 17:48 సెలవిచ్చున్నాడు. చాలంతే, నీ దేవుడనైన నేను నీకు ఉపదేశం చేస్తాను. దేనికి చేస్తాను? నీకు ప్రయోజనము, ఫర్ యువర్ ప్రాఫిట్. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, ఐ విల్ టీచ్ యూ ఫర్ యువర్ ప్రాఫిట్. నీకు మేలు కలిగే దాని కొరకాయి నేను నీకు ఉపదేశం చేస్తాను, బోధిస్తాను. ఓ, ఈరోజు మనకు ప్రభు ఉన్నాడు. మన జీవితాల్లో మనకు ఉపదేశం చేసేవాడు, మనకు బోధ చేసేవాడు. తద్వారా మన జీవితాల్లో మనకు మేలు కలుగుతుంది అని. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గర వచ్చేది. అప్పుడు ఆయన, సరే ఇక ఆగండి, యెషయా కొండకి కూర్చుంటే ఆయన శిష్యులు ఆయన దగ్గర వెళ్ళారు, మరి యేసు పాదముల దగ్గర కూర్చున్నట్టుగా వారు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నోరు తెచ్చి వారికి బోధ. ఈ బోధలో ముఖ్యమైన సంగతులు మనం చూస్తాం.
ఆ ముఖ్యమైన సంగతులు మనం గమనిస్తే 8:11 వరకు మనం చూస్తాం. ధన్యులు 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 పదే పదే. అంటే వారికి ఆ ధన్యత కలిగినట్లు, వారికి ఆ మేలు కలిగినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి ఆ చక్కని ఉపదేశం వారికి ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. నిశ్చయముగా ఈరోజు మన జీవితంలో ఇట్టి గొప్ప ఉపదేశకుడు, బోధకుడు మనకున్నాడు. ఒకడు వచ్చి అన్నాడు, అయ్యా నీవు దేవుని యొద్ద నుంచి పంపబడిన బోధకుడు అని నేను ఎరుగుతున్నాను. ఈరోజున ఈ లోకంలో బోధకులు అనేకములు ఉన్నారు, కానీ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ బోధకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మొట్టమొదటిగా. అందుకే ప్రభువును స్తుతిస్తాం. అంతేకాదు, ఈరోజు మనం చూస్తే ఆయన మన జీవితంలో మనకు లేకపోయినా ఆయన మనలో నివసింప పంపించిన పరిశుద్ధాత్ముడు మనకు బోధించే బోధకునిగా మనం చూస్తాం. యోహాను సువార్త 16:13 చదవండి దయచేసి. యోహాను సువార్త 16:13 మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తన్నంతట తానే ఏమీ బోధింపక నా వలన ఏమైతే వింటాడో వాటిని మీకు బోధిస్తాడు. కాబట్టి ఆయన ఆత్మ వచ్చినప్పుడు ఆయన బోధిస్తాడు, తనంతట తాను కాదు నా వలన సంగతులు బోధిస్తాడు, తద్వారా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు శ్రేష్టమైన దేవుని వలన బోధ మన జీవితాల్లో. ఒకటి, ప్రభు అయిన క్రీస్తు మన బోధకుడు. రెండవది, ఆయన పంపిన పరిశుద్ధాత్మ బోధకుడు. అంతేకాదు, పౌలపత్రుల సందర్భంలో మాట్లాడితే ఎఫెసీ పత్రికలో బోధకులు అనేకులు ఉన్నారు, కానీ తండ్రులు ఎవరట? అలాగే ఈరోజు దేవుడు ఎంతోమంది బోధకులను మనకు అనుగ్రహించాడు. అందును బట్టి కూడా ప్రభువుని మనం స్తుతించి గణపరచవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు నిశ్చయముగా ఆయన గడప మీద కూర్చోండి, ఆయన ఉపదేశం విను, మనము ధన్యులం. సామెతల గ్రంథం 8:4 వెలగ మునుపు రండి. సామెతల గ్రంథం 8:30 నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించు. 34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నిశ్చయముగా దేవుని యొక్క ఈ శ్రేష్టమైన మాట మనం చూస్తే, ఈ శ్రేష్టమైన మేలు ధన్యత మన జీవితంలో ఆయన వల్లనే మనం పొందే ఉపదేశంలో. కాబట్టి నౌ వీ హ్యావ్ ది గ్రేటెస్ట్ టీచర్, ది క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్ అండ్ ది ప్రామిస్ స్పిరిట్ హూ ఈ ఇన్వెల్ట్ ఇన్ అస్, మన ఎందు వసీయించుచున్న వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, వీఆర్ ఆల్సో గివన్ గిఫ్ట్స్ విచ్ ఆర్ ఆల్సో ది ప్రీచర్స్. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:10 మనం చూస్తే ఆయన అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపురులను, ఉపదేశములను ఎందుకు ఇచ్చాడటండి? శరీరం క్షేమాభివృద్ధి పొందుటకు. క్రీస్తులు గల సంపూర్ణతలోని సమానమైన సంపూర్ణత గల వారు ఉన్నట్లు ప్రభు అనుగ్రహించాడు. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 4:10 మనకు వచ్చినట్లయితే ప్రతి ఉపదేశ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోబడుకున్నట్లు ప్రభు ఇలాంటి ఉపదేశకులు, బోధకులు మనకిచ్చాడు. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును మనం ఘనపరచుదము గాక. నేను ఈ సందర్భంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయడం కూడా అవసరమేమో. క్రొత్త నిబంధనలో అపొస్తల కార్యములు 8:00 మనం చూస్తాం, ఒక ఆయన రథం మీద వెళుతున్నాడు, ఐథియోపియుడైన నపంసకుడు. చక్కని లేఖనములు, జీవవాక్యము తన చేతిలో ఉంది, చదువుతున్నాడు కూడా, పాపం మంచిదే. అయితే తనకి ఏం అర్థమవుతున్నట్లుగా లేదు. అయితే దేవుడు అతని ఆశ నెరిగి ఈ బోధకుని అక్కడ పంపించాడు. ఇక్కడ బోధ ఆపేసేవయ్యా నువ్వు, ఇక్కడ సమరయలో ఏంటి ఇంతమంది రక్షించబడుతుంటే? కాదనను కానీ నువ్వు వెళ్ళు అక్కడికి. ఆ గజారణ్య మార్గమున పోయినాడు. అయితే అక్కడ దారిలో నిలబడి ఉంటే ఈయన రానే వచ్చాడనమాట. చదువుతుండే విన్నాడు, ఎవరు? ఫిలిప్పు అడిగాడు. ఓ, ఐథియోపియుడే నపంసకుడు, నీవు చదువుతున్న నీకు అర్థమవుతుందా?
ఎవడైనా ఒకడు నాకు త్రోవ చూపకపోతే, అంటే నాకు బోధించకపోతే నేను ఎలా గ్రహింపగలను? కాబట్టి నువ్వు రథమికి కూర్చో, నాకు బోధ చేయి. నిశ్చయంగా ది ఎఫెక్ట్ ఆఫ్ ద టీచింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ దిస్ ఎథియోపియన్ వాజ్ వెరీ గ్రేట్. ఆ ఉపదేశము, ఆ బోధ ఈ ఎథియోపియన్ యొక్క జీవితంలో చాలా గొప్ప కార్యం, గొప్ప ప్రభావము చూపగలిగింది. ఏమిటో మనకు తెలిసి నేను ఎక్కువ చెప్పక్కర్లే. యేసయ్యను అర్థం చేసుకున్నాడు, విశ్వాసం ఉంచాడు, ఆయన దేవుని కుమారుని పూర్వ హృదయంతో దిస్ టీచింగ్ హ్యాస్ లెడ్ హిమ్ ఇన్ టు దిస్ ఫెయిత్ అండ్ టు సాల్వేషన్, నాట్ ఓన్లీ ది ఒబీడియన్స్ ఇన్ టు ది బై వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం, నాట్ ఓన్లీ దట్ హి హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఏ గ్రేట్ జాయ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్. వెంట్ ఆన్ హిస్ వే, ఆయన తన త్రోవను గొప్ప సంతోషంతో వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి బోధకుడు ఈరోజు మన జీవితాల్లో ఉండి, అటు బోధించే పరిశుద్ధాత్మల్లో ఉంచి, ఈరోజు అనేకమైన బోధకులను దేవుడు మనకు అనుగ్రహించి, ఈ ప్రకారం మన జీవితంలో మేలుతో మనల్ని నింపుతున్నందుకై ప్రభువును కనపరుస్తాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం, దయచేసి రండి. ఇందాక ఇంగ్లీషులో చదివారు, 32వ అధ్యాయము తెలుగులో 13వ వచనం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నేను నూనెను అతనికి జురించదను. ఈ మాట మనం చూస్తే చాలా కాంట్రరీగా కనపడుతుంది, పరస్పర భిన్నత్వంలో కనపడుతుంది. ఎందుకు అంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించితే, ఈ క్రింద పొలముల పంట వానికి తినిపించదని అంటాడు. ఏంటి పొలము భూమి యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కించారు, అయితే ఇప్పుడు పొలముల పంట వాడు ఎలాగ తింటాడా అని. సరే మీరు తర్వాత ఆలోచించండి, నేను ఒక చిన్న మాట చెప్పి ముగింపుకు వెళ్తాను. ఇక్కడ రెండు సంగతులు నేను మీకు జ్ఞాపకం, అది నిజమే, ఇది నిజమే. భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కించాడు, అది నిజమే. అదే సమయంలో భూమి యొక్క క్రింద స్థలాల్లో కూడా ఉన్నట్లు, దా వాటి అనుభవంలో కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం, అది నిజమే. క్రైస్తవ జీవితంలోని ఈ రెండంతల శ్రేష్టమైన మేలుని ఇక్కడ మనం చూస్తాం. ఏమిటి ఎక్కించడము అనేది మనం గమనించినట్లయితే, అక్కడుండే ఆశీర్వాదాలు, ఆ తర్వాత పొలముల పంట అంటే ఇక్కడుండే ఆశీర్వాదాలు. దైవజనుడు మోషే యోసేపును గురించి మాట్లాడేటప్పుడు, రండి దయచేసి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలోనే ఈ మాట అంటాడు. తీయండి ప్రక్క పేజీలో 33వ అధ్యాయము ముందుగా 16వ వచనం, క్షమించండి 13వ వచనం, యోసేపును గురించి ఇట్లా, నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలనను అన్న మాటను మనం చూస్తాం. అంటే ఆకాశమట, ఆ తర్వాత క్రిందకు వస్తే, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలనను. చాలు, ఇక్కడ ఆకాశము భూమి రెండు చూస్తాం. అందుకని నేను రెండు మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. దైవజనుడు మోషే యోసేపును గురించి దీవెన వచనం పలిగేటప్పుడు, యోసేపు భూమి దాని సంబంధమైన విషయాల్లోనే కాదు దీవించబడింది, ఆకాశము దాని సంబంధించి విషయాల్లో దీవించబడ్డాడు. ఇప్పుడు రండి ఆకాశం విషయంలో, ఎఫెసీ 1:3, 1:3 పౌలపస్తులు ఎఫెసీలోని సంఘానికి వ్రాసి మాట అంటాడు, ప్రభుగా యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు స్తుతింపబడుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అంటాడు. ఇన్ హెవెన్లీ ప్లేసెస్, కాబట్టి ప్రతి ఆశీర్వాదం, ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, ఇది మొదటిగా మనం చూస్తాం.
ఉన్నతమైన స్థలాలకు ఎక్కించాడు. అంటే ఏం చూపిస్తుంది? నేను అక్కడ తీసుకొని వెళ్ళా కాబట్టి ఆ ఉన్నత స్థలాల్లో ఉన్న పరలోక విషయంలో ఆత్మసమైన ప్రతి ఆశీర్వాదంతో నేను నిన్ను తృప్తిపరుస్తున్నాను. లేదా ఈరోజు నిశ్చయముగా ప్రభువైన దేవుడు అలాగ మనం తృప్తిపరుస్తున్నాడు. రెండవ మాటకు మనం వస్తే పొలంలోని పంటను గూర్చి అన్నాడు కదా 32వ అధ్యాయం ద్వితీయ దశ కాండంలో మనం చదివిన వచనంలో 13వ వచనంలో. అంటే ఈ లోకంలో జీవమునకు సంబంధించిన వాటి విషయంలో కూడాను ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందమా అని మీరు ఇక చింతపడకండి. ఎందుకు? మిమ్మల్ని చిందించేవాడు ఉన్నాడు మీకు. ఇవన్నీ కావాలని ఆయనకు తెలియను, ఆయన ఇవ్వగలడు. కాబట్టే రెండవదిగా ఇది మనం చూస్తాం ఈరోజు రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో ప్రభువైన దేవుడు మనల్ని భూమి యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించాడు. ఇది మొదటిది. నిశ్చయముగా వీ నీడ్ టు రిజాయిస్ ఇన్ దీస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ కెప్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఆ పరలోక విషయంలో, ఆ ఉన్నతమైన స్థలాల్లో ఉంచబడిన దివ్యమైన ఆత్మసమైన ఆశీర్వాదాలు మనం అనుభవించున్న వారంగా నిశ్చయంగా మనం సంతోషించి ఆనందించవలసిన అంతటితోనే కాదు, ఈ భూలోక విషయంలో కూడా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. అందుకే 4వదిగా ప్రభువును స్తుతించి ప్రభువును గణపరుస్తాం. ఇప్పుడు చివరి తలంపుకు మనం వద్దాం. 2 దయచేసి ద్వితీయ దశ కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనం చదవండి దయచేసి. తెలుగులో ఎవరన్నా ఒకరు ఎడారిలోను కనుగొని ఆవరించి పరామర్శించి. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి దయచేసి, ఇంగ్లీష్ బైబిల్లో లేదా మాట ఆ వచనంలో. సరే నేనే చెప్తానులేండి, మీరు చూడండి. ఇదే తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి వస్తే కొంచెం ఇబ్బంది మనకు. ఇక్కడ కనుగొని పరామర్శించి తన కనుపాపన వల్ల ఏం చేశాడంటండి? కాపాడాడు. అవును, మంచిదే, కాపాడాడు అనేది. ఇక్కడ అంటాడు ఐ హ్యావ్ ఫౌండ్ హిమ్, నాట్ ఓన్లీ ఐ హ్యావ్ ఫౌండ్ హిమ్ బట్ ఐ హ్యావ్ కెప్ట్ హిమ్. ఉందా? ఐ హ్యావ్ కెప్ట్ హిమ్ లైక్ ఎన్ యాపిల్ ఆఫ్ మై ఐ. నా కను పాపన వల్ల నేను వాడిని కాపాడితేని, కాపాడితేని అనే ఈ మాట. నిశ్చయముగా ఈ లోకంలో ఈ కాపుదల మనకు అవసరమే. దేవుని వల్ల నిన్ను కాపుదల భద్రత. ఎందుకు? ఎన్నో పాయములు, ఎన్నో కీడులు, శత్రువుకి ఎన్నో తంత్రములు, పన్నాగములు, మనల్ని అపహరించవాళ్ళు, మన విరోధి అయిన అపవాది గర్జించి సింహాలు వాడు తిరగటం, ఇలాంటివి క్రైస్తవ జీవితంలో ఎన్నో మనం కాపాడబడడం అవసరం. యేసయ్య సీమోను పేతును గురించి చెప్పిన ఒక మాట మనకు చాలనుకుంటాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో సీమోను, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించును, మిమ్మను కోరుకొనేను. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు, వారిని భద్రపరచు, అని కాపాడు. ఈరోజున మన జీవితాలలో ఆ మన ప్రభువైన క్రీస్తు మనల్ని కాపాడేవాడినిగా మనం చూస్తాం, భద్రపరిచేవాడినిగా మనం చూస్తాం. నిశ్చయముగా ప్రభువైన దేవుని యొక్క కాపాడే ఆ మహత్తైనటువంటి ఆ శక్తి మన క్రైస్తవ జీవితంలో. ఈ అవసరాన్ని ఎరిగినటువంటి భక్తుడు దావీదు కీర్తగ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అక్కడ నేను చెప్పిన ఈ మాటలన్నీ ఉన్నాయి. రండి, కీర్తనగ్రంథం 17వ అధ్యాయం 17వ కీర్తన 7వ 8వ వచనం చదవండి ముందు దయచేసి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను, ఒక చదవండి, నన్ను కాపాడుము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు ఏం చెయ్యి? నన్ను కాపాడు. ఎందుకు? 7వ వచనం చదవండి ఇప్పుడు. వారి మీదికి లేచువారి చేతిలో నుండి
నీ కుడి చేత రక్షించువాడా. వారి మీదికి లేచేవారు ఎంతోమంది. ఈరోజు ఈ ప్రభుత్వ మహాకృప చేత ఈ వచనమే కాదు, వెనక చూస్తే మన క్రైస్తవ జీవితం ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు మన మీద లేచినటువంటి వారు, మన మీద లేచినటువంటి గాలి తుఫాన్లు, మన మీద లేచినటువంటి శత్రువు తంత్రులు పన్నాగములు అనేకములు. అయితే మనకు ఒక శరణ్యం ఉంది, మనకు ఒక దాగు స్థలం ఉంది, మనకు ఒక ఆశ్రయం ఉంది, మనకు ఒక ఇల్లుంది, మనకు ఒక ప్రాకారం ఉంది, మనకు ఒక కోట ఉంది, మనకు ఒక బలమైన దుర్గం ఉంది. అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే సామెత గ్రంథం 18:10 యెహోవ నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా నుండును అని. కాబట్టి ప్రభు అయిన దేవుడు భద్రపరిచాడు అని. నిజమే, అరణ్యంలో అనేకులు చనిపోయారు. ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన వారందరూ దాదాపుగా ఇద్దరు తప్ప చనిపోయినారు అని మనం అనుకుంటాం. బాగా గమనించండి మాట. కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి, నేను వారిని కనుగొన్నాను, నా కనుపాపన వల్ల నేను వారిని కాపాడానన్నాడే. అలాగైతే ఐగుప్తు దేశంలో నుంచి ఇన్ని లక్షల మంది పురుషులు బయలుదేరితే వాళ్ళందరూ ఏమైనారటని చెప్పండి, చనిపోయినారే. ఇద్దరు మాత్రమే కానాల్లో ప్రవేశించారు, మరి దేవుడు ఎక్కడ కాపాడాడు వాళ్ళను? ఇలాంటి తలంపులు ప్రశ్నలు వస్తాయేమోనని ఈ విషయం ముందే చెప్తున్నా. నిశ్చయంగా దేవుడే గన కాపాడకపోతే శేషము మిగిలి ఉండేదే కాదు. తిరిగి కానాల్లో ప్రవేశించినప్పటికీ లక్షల మందే. వీళ్ళందరూ ఎవరు? అరణ్యంలో జన్మించిన వారు. వీరందరూ హోషవకాలు వస్తున్నది చేయించమన్నవారు. వీరందరినీ ప్రభువైన దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులైన వారి పితలు జ్ఞాపం చేసుకుని వారితో చేసిన నిబంధనను జ్ఞాపం చేసుకొని వీరిని కణాల్లో స్వాస్థ్యంలో ప్రవేశపెట్టాడు దేవుడు. నిశ్చయముగా కాపాడాడు అని చెప్పాలి. అయితే మరి అరణ్యంలో ఉండే వాళ్ళందరూ ఇంతమంది చనిపోయినారు, వాళ్ళ విషయం ఏంటి అంటారా? దేవుడు కాపాడలేక కాదు, వారి పాపమును బట్టి వారు అన్యమును నశించారు. అంతకంటే ఇంకేం చెప్పండి. వారు చెప్పారు కదా షెలోపెహాదు కుమార్తెలు ఏమని, మా తండ్రి అరణ్యంలో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే కోరహు అభిరామ దాతాన్లో గుంపులో చేరలేదు కానీ తన పాపమును బట్టి. కాబట్టి అలాగ అయిపోయిన వాళ్ళందరి గురించి అదే చెప్పాలి. అవును నిజమే, ప్రభువైన దేవుడు నిశ్చయంగా కాపాడు, శక్తిమంతుడే. అయితే ఎన్నోసార్లు మన క్రైస్తవ జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకోలేకపోతున్నాం. మనం వేటికి దూరంగా పోవాలో దూరంగా పోకపోతున్నాం, వేటికి అడంగా ఉండాలో అడంగాలే పోకపోతున్నాం. బైబిల్ చెబుతుంది కీడుగా కనపడే ప్రదానికి దూరంగా పోండి. కానీ అలాగ మనం చేయకపోతే మన జీవితాల్లో ఈ సంరక్షణ భద్రతను మనం ఏమాత్రం. అందుకే యేసయ్య చెప్పిన ఆ సందర్భానికి వచ్చి ముగించే యోహాను సువార్త 17:7 తండ్రికి ప్రార్థన చేసే సందర్భంలో ఒక మాట అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నీవారు అని అన్నాడు. తండ్రి తన వారిని తన కుమారునికి ఇచ్చినాడు. ఆ తర్వాత అంటాడు, నీవు వారు నాకు ఇచ్చావు, నేను నామందు వారిని ఏం చేశానంట, కాపాడి భద్రపరిచాను. అందులో ఎవరున్నాడు చెప్పండి, ఎవరున్నారు ఇవ్వబడిన వారిలో? ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అందుకే భద్రపరిచిదని చెప్పేటప్పుడు ఒక మాట, నాశన పాత్రుడు తప్ప మరి ఎవడును నశించడు, నాశన పుత్రుడు తప్ప. ది సన్ ఆఫ్ పొడిసన్. ఎన్నో పర్యాయులు మన జీవితంలో అలాంటి వారంగా కాపాడబడలేదేమో, కానీ నిశ్చయముగా పరిశుద్ధుడైన దేవుడు మనల్ని కాయవాడు, మనల్ని భద్రపరచుకోవాడు. అందుకే ప్రభువును స్తుతించి కనపరుస్తాను. నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసినట్టు గుర్తొస్తుంది, ఈ మధ్యలోనే ఇదే ఆరాధనలోనే ఎక్కడో 1 పేతురు 1:5 అక్కడ అంటాడు, 1 పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎవరు మీరు?
దేవుని శక్తి చేత ఎలా కాపాడబడుతున్నారు? ఒక మనిషి తన కంటి పాపను కాపాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతున్నాను గుర్తుంచుకోండి అన్నాడు. జకరియా 2:8 అక్కడ అదే మాట అంటాడు. మీరు తర్వాత చూడండి, ఇప్పుడు అక్కడ ఉన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు ఘనత తెచ్చుకోదలచి అలాగు వారిని నీవు కాపాడావు, కంటికి కనుపాపను వారిని నీవు కాపాడావు. కాబట్టి ఈరోజున ఇట్లు కాపాడిన ఆ దేవునికి ఏం రావాలంటండి చెప్పండి? ఘనత రావాలి, ఆయనకు ఘనత కలగాలి. అందుకనే ఈ ఉదయకాలం ఇచ్చిన తలంపులు మన హృదయంలో ఉంచుకున్న వారమై ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరచుల్లో మనం ప్రవేశించదుగాక. 9వ వచనంలో మనం చూచాం, యెహోవా వంతు ఆయన స్వాస్థ్యం ఏమిటో, భాగం ఏమిటో. 2వదిగా చూచాం, అది ఆయన ప్రజలే. ఆయన సృష్టించిన ఎంతో ఉన్నా ఇది కాదు, మీరు నా జనం, నా స్వాస్థ్యం మీరే, నా భాగం మీరే, నా వంతు మీరే. నిశ్చయముగా దేవుని వంతుగా పిలువబడే జన్లు ఎంత ధన్యులు. అయితే వారు ఎవరు అంతకుముందు? యాకోబు వంటి వారే, అలాంటి వారమే మనం. అయితే అటు యాకోబు విషయంలో దేవుడు ఏం చేశాడో నేను 5 చిన్న తలంపులోనే మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుని చేత కనుగొనబడిన వారంగా, ఆయన చేత నడిపించబడు వారంగా, ఆయన చేత బోధించబడు వారంగా, ఆయన చేత ఉన్నత స్థలంలో ఎక్కించబడిన వారంగా, అంతేకాకుండా భూమిదాని సంబంధమైనవి అంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు, భూలోక విషయంలో ఈ జీవన సంబంధమైన ఆశీర్వాదాలు తృప్తిపరచబడుతున్న వారంగా, 5వదిగా ఆయన చేత కాపాడబడుతున్న వారంగా. ఓ ఈ శ్రేష్టమైన అనుభవాలతో ఇట్టి అనుభవాలను గురించి ఆ ప్రభువైన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించడం గాక. ఇప్పుడు ప్రభుని ఆరాధించడంలో మనం ప్రవేశిద్దాం.